కానివ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూజ దేవరకొండ. ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే మధ్యాహ్నం వ్లాగ్. అంటే పొద్దున పాటు బిజీగా ఉంటాం కదా, మధ్యాహ్నం వ్లాగ్. అందరూ మార్నింగ్ వ్లాగ్, ఈవినింగ్ వ్లాగ్ అని చేస్తూ ఉంటారు. మేము మధ్యాహ్నం ఏం చేస్తామో అది వ్లాగ్ చేద్దాం అనుకుంటా. గాడిదలు కాస్తామమ్మా, నాలుగు గాడిదలు మాకు వాళ్ళకి వల వేసింది అయ్యానా. సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది ఇప్పుడు మేము దెయ్యంది ఒకటి చేస్తున్నాం కదా, వీడియోస్ షార్ట్స్ చేస్తున్నాం కదా, దాంట్లో పిల్లల ఎంట్రీ ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇంకా 2 ఎపిసోడ్సే భరించండి ప్లీజ్. అలా 1 or 2 ఎపిసోడ్స్ భరించారంటే ఇంకా పిల్లలు ఎంటర్ అయిపోతారు, బాగుంటుంది. ఒకసారి సడన్గా తీసుకొస్తే బాగోదు కదా, వాళ్ళకు కూడా ఒక క్యారెక్టర్ వేసి తీసుకొస్తాం. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఫాలో అవ్వండి. అంటే ఇది క్యారెట్ లేగా మన కూర వండుకుంటాం చూడ. అయ్యే వండుకో, ఇట్లో పెడితే సరే సరేలే. సరేలే, మొదలు డైలాగ్ చెప్పు. మాట్లాడ తీయా కక్కు. 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది సుందరం తల్లి. వచ్చే నెల 8. ఏంటి అది? సుందరం తల్లి తిరణాల మన ఊర్లో. మరి చెప్పు, ఎట్లా చెప్పు? సరిగ్గా చెప్పు. మళ్ళీ టేక్ 120 మన ఊర్లో అని చెప్పి స్టార్ట్ చేయి. మన ఊర్లో ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు అని. మా ఊరు పెరవలపాలెం, 8వ తారీఖు నుంచి సుందరం తల్లి తిరణాల 12వ తారీఖు దాకా ఉంటుంది. లాస్ట్ రోజుని వెళ్తాము. అప్పుడు మా ఇల్లు, మా వాకిలి మొత్తం వీడియోలో ఊరు అంతా చూపిస్తాము. అది ఇక నువ్వు చెప్పండి వాళ్ళ గారు. అయిపోయిందా డైలాగ్? సో అదనమాట, నెక్స్ట్ మంత్ 8కి అయినా కూడా అంటే 12కి వెళ్తాం మేము. ఇల్లు అంత సరిచే బాగోలేదు కదా, మేము ఎప్పుడు అక్కడే ఉంటే కొంచెం బాగుండేది, మేము ఉండట్లేదు కదా, కొంచెం చెరువు ఉడ్డు కదా, కొంచెం బాగోదు. వెళ్ళి క్లీన్ చేసుకోవాలి, ఒక 2 డేస్ ముందు వెళ్ళి క్లీన్ చేసుకొని అప్పుడు వెళ్తాం మేము. ఈ లోపల ఇల్లు క్లీనింగ్ సెక్షన్ మొదలేసామన్నమాట. అంటే దుప్పట్లు, బెడ్షీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అది వాష్ చేసుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం ఇవి స్టార్ట్ చేసాము. సో కొంచెం బిజీ కొన్నాళ్ళు, అది కూడా మేము వీడియోస్ చేస్తాము, ఖచ్చితంగా చూడండి. మా బంధువులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని కూడా చూపిస్తాం మీకు, మీ వాళ్ళని చూపించండి అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా, చూపిస్తాం ఖచ్చితంగా. మా బంధువులు అందరూ మా అత్త తరపు వాళ్ళే, అంత వాళ్ళందరినీ ఆ రోజు చూపిస్తాం. అది చూపించిద్దంట. నువ్వు అత్తానికి 2 సంవత్సరాలు బట్టింది దీంట్లోకి, వాళ్ళు రావడానికి దీంట్లోకి ఒక 10 సంవత్సరాలు. తిరణాలప్పుడు రా, తిరణాలు అప్పుడు అందరికి ఇష్టం ఉండద్దు. ఇష్టమైన వాళ్ళే వస్తారు, ఇష్టం కాని వాళ్ళు లేరు. ఇంట్లో పని అయితే పెద్దగా ఏం లేదు, మార్నింగ్ తినేసాము. ఇక ఇప్పుడు అయితే బట్టల పని పెద్ద పని ఫ్రెండ్స్, బట్టలు చాలా ఉన్నాయి. మా వరకు నేను వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అత్త ఏంటి, మా మామ ఏంటంటే మురికి కొంచెం ఎక్కువ ఉంటాయి, రిక్షా మీద వెళ్తారు కదా, బయట పనికి వెళ్తూ ఉంటారు. సో అది వాషింగ్ మిషన్లో వేయం మేము, చేత్తోనే వాష్ చేస్తుంది మా అత్తయ్య. సో వెళ్దాం, ఏం చేస్తుందో. సో అతి బట్టల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు, ఏం చేస్తున్నారో చూద్దాం. నానబెట్టడానికి రెడీగా ఉన్నారా? నానబెట్టు. నువ్వు మాట్లాడింది చాలు గానీ సరిపెత్తుకురావే, ఎండంత పోతుంది. తీసుకొస్తున్నా అత్తయ్య. ఊరు బాబు సరిపోయినా? దీనికి 8000 దగ్గర పెట్టారా డబ్బులు? నాకు సంపాదన, నా కొడుకు సంపాదన అంతా పాడు చేస్తుంది. ఎంత అయిందే దీనికి? అసత్యా, మంచిగా మురికిపోయే తీసుకురమ్మని చెప్పావుగా, అందుకని మెప్పాయి ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఎంత తగల పెట్టావేంటి దానికి? చాలా తక్కువే, మీరు అనుకున్నంత ఏం కాదు. బాగా మురిగిపోతా చూద్దు కనుక నువ్వు. అయితే కొద్దిగా ఈ మా ఈ బట్టలు బాగా మురిగిపెట్టి ఉండే. దీని పేరు హైడ్ ఎక్సెల్ అనమాట, చూసావా? లిక్విడ్ డిటర్జెంట్ అంటారు దీన్ని. ఇది మనం హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు. సరేలే, దీనికి బాగా మురిగిపోతే ఇంకా 4 డబ్బాలు తెచ్చుకుందాం. సరే కాదు, నేను వేస్తా చూపించు. ఇంకోటి ఉంది పూజ, పోయింది పోగు. ఓ భలే కొందే. చాలా చక్కగా ఉంది కదా అత్తయ్య. బాగుంది, మురిగి ఎంత వచ్చిద్దో చూడండి. బాగుంది కదా, నూర కూడా బాగానే వస్తుంది.
లావెండర్ ఫ్లేవర్ ఏం డౌట్ ఏం లేదు, బాగుంది. వాసన వస్తుంది, అబ్బో గుమ్ 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 గుమ్ములాడుతుంది. ముంచేయటమే అత్తయ్య, ఒకటి ముంచేసి నానబెట్టేసి. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా, ఇది వచ్చేసి హైడెక్స్ లిక్విడ్ డిటర్జెంట్ అన్నమాట. ఇది లావెండర్ స్మెల్ చాలా చాలా బాగుంది, అంటే మనకి చిక్కగా ఉంటుంది, నొరగా ఉంటుంది కదా, నొరగ కూడా బాగా వస్తుంది బట్టలు నానబెట్టేటప్పుడు. ఇది వచ్చేసి మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము, అండ్ వీళ్ళ కంపెనీ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫ్రీ షిప్పింగ్ అన్నమాట, షిప్పింగ్కి ఛార్జెస్ ఏం తీసుకోరు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు. ఇదేంటంటే నేను మార్నింగే బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసాను వాషింగ్ మిషన్లో, నాకు మంచిగా అనిపించింది, అంటే బెటర్ ఫీల్ అయ్యాను అందుకని చెప్పేసి ఇప్పుడు అత్తయ్యకి సజెస్ట్ చేస్తే, అత్తయ్య కూడా మా మామయ్య బట్టలు కొంచెం మురికి ఎక్కువగా ఉంటాయి, మేము వాషింగ్ మిషన్లో వేయము ఆల్రెడీ చెప్పాను, సో అందుకని చెప్పేసి హ్యాండ్ వాషే చేస్తారు. అవి ఎలా ఉంది అంటే మా అత్తయ్యని అడుగుతాను. అత్తయ్య చెప్పు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, మురికి బాగా పోతుంది, మురుగు వస్తుంది, వాసన కూడా బాగుంది. సో హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ అనమాట. మా అత్తయ్యకి నచ్చడం చాలా కష్టం, కానీ తనకు కూడా నచ్చింది, చాలా బాగుందని చెప్పింది. చిక్కగా లావెండర్ స్మెల్ చాలా బాగుందనమాట. సో ఇది మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ కంపెనీ లింక్ అండ్ అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరైనా కావాలంటే తీసేసుకోండి. అండ్ చిన్న ఫ్యామిలీకి అయితే 3 మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది, 5 లీటర్స్ కదా, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదేం ఎక్కువ కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువ కాస్టే. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనలీ ఇదనమాట మా వీడియో, మా మధ్యాహ్నం వ్లాగ్. అందరూ మార్నింగ్ ఈవినింగ్ అని పెడుతున్నారని నేను కొంచెం డిఫరెంట్గా మధ్యాహ్నం వ్లాగ్ అని పెట్టేశాను. అండ్ మా ఊరు వెళ్ళినప్పుడు మా ఊరు తిరునాళ అవన్నీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. 5 డేస్ మేము అక్కడ ఉండడానికి కుదరదులేండి, 1 డే అయితే ఖచ్చితంగా ఉంటాం, అంటే లాస్ట్ డే వెళ్తున్నాము. లాస్ట్ డే వెళ్ళి అక్కడే ఉండి వీలైతే ఈవినింగ్ వరకు ఉంటాము. ఒకవేళ ఇంకా బంధువులు వాళ్ళందరూ వస్తే మటుకు ఈవినింగ్ వరకు ఉంటాము, లేదంటే మధ్యాహ్నమే దండం పెట్టుకుని వచ్చేస్తాము. సో అమ్మవారి తిరునాళ కొలుపులు అంటారు దాన్ని, అది కూడా మీకు చూపిస్తాము. మంచి పవర్ఫుల్ అమ్మవారు, మీరు కూడా దండం పెట్టుకుందరు కానీ, ఓకేనా?